morning, everybody. Welcome to my Connect Clinic channel. Heroes, this video lo meeku inte mundu cheppana information chepta adentante breeds that don't shed their hair and bad smell van dogs ayindi. Chaala mandiki information teliyadu. Veetlo mottham oka 6 breeds unnai. Aa 6 breeds konni man daggara dorukuthi konni doraku. Adi of course cities lo mana Bombay, Delhi, Chennai kada metro cities lo matram dorukuthi. మిగతా సిటీస్లో దొరకవు. సో వాటి బ్రీడ్స్ గురించి చెప్తాను, వాటి నేచర్, ఫీడ్, బ్రీడ్ క్యారెక్టర్స్. ఆ బ్రీడ్స్ మెయిన్ హెల్ప్, వాటి ఉపయోగం ఏంటంటే అవి హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది. మెయిన్గా డాగ్ చాలా ఓనర్స్ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. తర్వాత స్మెల్, డాగ్ నుంచి బ్యాడ్ స్మెల్. సపోజ్ గెస్ట్లు వచ్చారనుకోండి, బ్యాడ్ స్మెల్ ఉంటే మనం రెండోసారి మీ ఇంట్లోకి రావాలి. ఆ చెప్పర పైకి చెప్పని ఆ స్మెల్ వచ్చిందంటే రెండోసారి గెస్ట్లు రావాలి, ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ. సో ఈ రెండు మెయిన్ ప్రాబ్లం, హెయిర్ ఒకటి, స్మెల్ ఒకటి. సో ఈ రాని బ్రీడ్స్ గురించి మీకు చెప్తాను. ఓకే, ఈ బ్రీడ్స్ మొత్తం ఒక 6 బ్రీడ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ సెషన్లో కామెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్, ఫస్ట్ బ్రీడ్ ఏంటంటే ఒకటి పూడిల్. ఈ పూడిల్ బ్రీడ్ మీకు అందరికీ తెలుసు, బాగా హెయిర్ ఎక్కువ ఉండదు. హెయిర్ అంటే సన్నగా హైట్ ఎక్కువ ఉంటుంది. మీ దీంట్లో మూడు రకాలు ఉంటాయి, టాప్, మీనియేచర్, స్టాండర్డ్ అని మూడు రకాలు ఉంటాయి. ఇది హైపోఅలర్జెనిక్ బ్రీడ్, అంటే దీని అలర్జీస్కి తొందరగా లోన్ కావదనమాట. సో అందుకనే హెయిర్ ఫాల్ ఉండదు అనమాట. మెయిన్గా విత్ కర్లీ హెయిర్ కోట్ ఉంటుంది. ఇది స్మెల్ అనేది అసలు రావాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పూడిల్ ఒకటి. తర్వాత ఏంటంటే బెడ్లింగ్టన్ టెరియర్. ఈ బెడ్లింగ్టన్ టెరియర్ కూడా మీడియం సైజ్ డాగ్, 8-10 కేజీ వెయిట్ ఉంటుంది. ఇది వర్కింగ్ డాగ్, హంటింగ్ ర్యాట్స్కి ఎలుకలు పట్టుకోవడానికి పనికొస్తుంది. చిల్డ్రన్తో బాగా ఆడుతుంది. తర్వాత హైపోఅలర్జెనిక్, ఇది కూడా అలర్జీస్కి గురి కాదనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా ఏంటంటే లిటిల్ గ్రూమింగ్, కొద్దిగా దువ్వటం అనేది ఇంపార్టెంట్. దీనికి కూడా ఈ బ్రీడ్ కూడా హైపోఅలర్జెనిక్, హెయిర్ ఫాల్ ఉండదు, స్మెల్ కూడా ఉండదు. సో థర్డ్ వన్ ఈజ్ బార్బెట్. ఈ బార్బెట్ పీరియడ్ కూడా మన దగ్గర సిటీస్లో దొరుకుతుంది అనమాట. మన చిన్న చిన్న టౌన్ అంటే గుంటూరు, విజయవాడ, ఇట్లాంటి చిన్న టౌన్స్, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఒంగోలు, ఇట్లాంటి టౌన్లో దొరకవు. బట్ ఓన్లీ మేజర్ టౌన్స్లో బ్రీడ్ చేస్తారు. బ్రీడర్స్ డెఫినెట్గా ఉంటారు. ఇది కూడా హైపోఅలర్జెనిక్, స్మెల్ రాదు, మీడియం సైజ్ డాగ్, ఇట్స్ వాటర్ డాగ్, వాటర్ని బాగా లైక్ చేస్తారు అనమాట. ఇది కిడ్స్తో బాగా ఆడుతుంటుంది. హెయిర్ చాలా తక్కువ రాదు అనమాట. ఇది బెస్ట్ చాయిస్. మెయిన్ ఏంటంటే దీనికి గ్రూమింగ్ కొంచెం అవసరం అవుతుంది. ఇది మెయిన్గా ఏదైనా ఫ్రెంచ్ ఆరిజిన్ డాగ్, ఫ్రెంచ్లో ఫ్రెంచ్ వాళ్ళు పెంచుతారనమాట. దాని ఆరిజిన్ అది ఫ్రాన్స్ అనమాట. ఇది ఆరిజిన్ షెడ్డింగ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని ఒకటి అందరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ డాగ్ ఏంటంటే బ్రియార్డ్. ఈ బ్రియార్డ్ అనేది కూడా అన్ని చోట్ల దొరకదు, మొన్లీ సిటీ, మెట్రో సిటీస్లో దొరుకుతుంది. ఇది స్మెల్ అసలు కాదు. ఇది లాంగ్ హెయిర్ కోట్ ఉంటుంది, కానీ డ్రై హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ. ఇట్స్ ఎ గుడ్ కంపానియన్ యానిమల్. ఇది అందరూ పెంచుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ గుడ్ డాగ్, బ్రియార్డ్. థర్డ్ వన్ ఏంటంటే క్రాస్ బ్రీడింగ్. దీన్ని లాబ్రడూడిల్ అంటారు. లాబ్రడూడిల్ అంటే లాబ్రడార్ని పూడిల్ రెండు కలిపి లాబ్రడూడిల్ అంటారు అనమాట. ఇట్స్ ఎ క్రాస్ బ్రీడ్. పూడిల్కి లాబ్రడార్ని కలిపి క్రాస్ చేస్తే ఇది కూడా లాబ్రడూడిల్ అంటే హంటింగ్ ఉపయోగపడుతుంది. ఇది తర్వాత ఓడర్ బ్యాడ్ స్మెల్ అసలు రాదు, హెయిర్ ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. సో హైపోలర్జెనిక్, ఇది కూడా స్మెల్ రాదు, నో హెడింగ్ అనమాట. హైపోలర్జెనిక్ అంటే స్కిన్ డిసీజ్ రావు, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఈ లాబ్రడూడిల్ని చాలా మంది బ్రీడర్స్ బ్రీడ్ చేస్తున్నారు. మెయిన్గా సిటీస్లో రీసెంట్గా వచ్చింది బ్రీడ్, లాబ్రడూడిల్ అని కొంతమంది ట్రై చేయొచ్చు. మీరు సిటీస్లో దొరుకుతుంది, మీకు గూగుల్ చేసి చూడండి, గూగుల్లో డెఫినెట్గా మీకు సిటీస్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఫైనల్ వన్ ఇస్ బసెంజి. ఈ బసెంజి గురించి మీకు చాలా మంది విని ఉంటారు. ఈ బసెంజి అనేది ది డాగ్ దట్ కెనాట్ బార్క్. ఇది అరవలేదన్నమాట, ఎప్పుడు అరుస్తుంది, అప్పుడెప్పుడు ఎప్పుడైనా రేర్గా అరుస్తుంది, కానీ ఎక్కువగా అరవదు. తర్వాత ఇది మెయిన్గా హంటింగ్కి వాడతారు. తర్వాత బ్యాడ్ వాటర్ రాదు. ఇది కూడా హైపోఅలర్జెనిక్. తర్వాత మెయిన్కి ఏంటంటే ఇది ఒక దేశీ బ్రీడ్లా కనపడదు చూసేవాళ్ళకి. తర్వాత ఇంటెలిజెంట్, లెస్ కోర్ షెడ్, హైపోలర్జెనిక్. తర్వాత ఇది సెంట్రల్ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటుంది అన్నమాట.
నార్జిన్ సెంట్రల్ ఆఫ్రికా. దీన్ని కూడా మన ఇండియాలో చాలా మంది బ్రీడ్ చేస్తున్నారు. ఓన్లీ మెట్రాస్లోనే మన గుంటూరులో చిన్న చిన్న టౌన్లో అయితే తెలియదు బ్రీడ్ గురించి, పసంజీ గురించి. బట్ మేజర్ సిటీస్లో బ్రీడ్ చేస్తుంటారు. బట్ డాగ్ చూడటానికి మీకు ఫొటోస్ కూడా పెడతాను నేను వీడియోలు మధ్య మధ్య బ్రీడ్ గురించి చెప్పేటప్పుడు మీకు ఫొటోస్ వస్తాయి చూడండి. అది కొంచెం నాట్ కుక్కలాగా అనిపిస్తుంది బట్ ఇట్స్ వెరీ గుడ్ డాగ్. హెల్త్ షెడ్డింగ్ ఉండదు, బ్యాక్ స్మెల్ ఉండదు, బట్ హంటింగ్ బాగా పనికి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డాగ్స్ దట్ డోంట్ షెడ్ హెయిర్. Don't shed hair and bad smell. మనకి రెండే కదా మెయిన్ ప్రాబ్లమ్స్, బ్యాడ్ స్మెల్ రాకూడదు, తర్వాత బ్యాడ్ స్మెల్ రాకూడదు, తర్వాత హెయిర్ ఫాల్. ఈ రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ మనం ఈ బ్రీడ్స్లో తక్కువగా ఉంటుంది. ఒకటి పూడిల్, రెండు బెడ్లింగ్ ఇంటీరియర్, మూడు బార్బెట్, బ్రియార్డ్, లాబ్రడార్ డూడిల్, పసేజ్. ఈ పూడిల్ ఒకటి, తర్వాత ఈ లాబ్రడార్ డూడిల్ ఒకటి, బసెంజీ ఒకటి. ఈ మెట్రో సిటీస్లో దొరుకుతాయి. ఈ మూడు బ్రీడ్స్ మాత్రం సిటీస్లో కొన్ని చోట్ల దొరుకుతాయి. మీరు గూగుల్ చేసినట్టయితే సిటీస్లో బ్రీడర్స్ ఉన్నారు, దెర్ ఆర్ బ్రీడర్స్, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. ఇవి ఎన్ని బ్రీడ్స్లో మీకు అన్నింటిలోకి వెళ్ళా హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది, స్మెల్ రాదు. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మీకు హెల్త్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ బ్రీడ్స్ని మెయింటైన్ చేయండి. మీకు ఆ రెండు ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానుకుంటున్నాను ఈ సబ్జెక్ట్ మీద. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని, సో దట్ నేను మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.